ఈ మధ్య యోగా అనేది ఒక ఫ్యాషన్గా మారింది అది సర్వరోగ నివారణిగా ప్రచారం కూడా చేయబడుతున్నది నిజానికి పతంజలి యోగం యొక్క లక్ష్యం మోక్షం మోక్షం అంటే ఏమిటి ఆత్మ పరమాత్మలో కలవడం అంటే జన్మ రాహిత్యం అని చెప్పవచ్చు ఆత్మకు భౌతికమైనటువంటి ఉనికి లేదు అది భ్రమజనితమైనది ఊహించినటువంటి విశ్వాసం అనేటువంటి భావనగా మనము గుర్తించాలి మెలకుతో కాలం ఆలోచనలను ఆపడం కష్టం ఆలోచనలను ఆపడం అనేటువంటిది ఎవరికీ వీలు కాదు మనసును చేసే పని మీదను పరిష్కారం కనిపించేటువంటి సమస్య మీదను కేంద్రీకరించవచ్చు సమస్య పరిష్కారం కంటే సమస్య రాని వైపు చర్యలు తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమని మనం గుర్తించాలి అయితే హేతుబద్ధత లేని జీవన విధాన ఫలితంగా టెన్షన్ పెంచుకొని టెన్షన్ తగ్గాలని యోగా చేయడం సరికాదు యోగా వల్ల టెన్షన్లు తగ్గవు హేతుబద్ధ చింతన సత్యావిష్కరణ ఆచరణలో క్రియాశీలతల వల్ల మాత్రమే టెన్షన్లు రావు శరీరానికి వ్యాయామం నడక శారీరకమైనటువంటి పనులు అలాగే కండరాల సంకోచ సడలింపులు ఉపయోగకరంగా ఉంటాయి యోగాకు మార్మిక శక్తులు కానీ మాంత్రిక బలం కానీ లేవు వీలు కాని చిత్తవృత్తి నివారణ కోసం చిత్తవృత్తి నిరోధం కోసం యోగా పేరుతో ఏవేవో చేయడం అనేటువంటిది సరికాదు మనిషి మరణించాక మోక్షం రాదు ఆత్మగా మృత శరీరం నుంచి బయటకుపోయేది అసలు ఏమీ లేదు ఆత్మగా మృత శరీరం నుంచి పోయేది ఏమీ లేదు మరణానంతరం మనుషుల్లోని మూలకాలు ఆయా మూలకాల్లో కలుస్తాయి మనిషి శరీరంలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా మళ్ళీ ఇదే ప్రకృతిలో అవే మూలకాల్లో కలిసిపోతాయి ఆలోచన జ్ఞాపకాలు భావాలు అనేటువంటివి మెదడు యొక్క పని ఆలోచన జ్ఞాపకాలు భావాలు అనేటువంటివి మెదడుతో పాటే స్తంభించిపోతాయి ఆధునిక విజ్ఞానం ఆధారంగా ఆధునిక వ్యాయామాలు ఎక్సర్సైజెస్ చాలా వచ్చాయి అవి చేయాలి తగినంత తిని తగినంత పని చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని లేకపోతే కృత్రిమమైనటువంటి శాస్త్రీయమైనటువంటి వ్యాయామాలు చేయడమే పద్ధతి కానీ కేవలం యోగాతో ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అన్ని రోగాలకు అది ఒక అద్భుతమైనటువంటి ఉపయోగంగా దాన్ని భావించడం అనేటువంటిది చాలా అహేతుకము అశాస్త్రీయము అని గుర్తించాలి అని ది హ్యూమనిస్ట్ వే సబ్స్క్రైబర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఆర్టికల్ గురించి మీరు ఇప్పటివరకు విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను